ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాల గురించి నా గ్రంథాల్లో నేను చూపిస్తా. అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాలు, అక్కడ ఉన్నటువంటి రాజులు, వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళు, వాళ్ళకి జరిగినటువంటి చరిత్ర అంతా నేను చూపిస్తా. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడికేనా, పరమేశ్వరుడు ఇక్కడికేనా, అమ్మవారు ఇక్కడికేనా అని మీరు కన్ఫైన్ చేసుకుంటున్నారు. అక్కడ ఇతర దేశాల్లో ఎక్కడా కూడా నువ్వు ఎక్కడ తవ్వినా కూడా విష్ణుమూర్తులు, పరమశివలింగాలు వెళ్తాయి తప్ప జీసస్ శిలువలు వెళ్ళవు. నువ్వు ఇండోనేషియా కన్నాపో, అమెరికా కన్నాపో, థాయిలాండ్ కన్నాపో, సౌత్ ఆఫ్రికా అన్నాపో, చైనా కన్నాపో, ఇంకెక్కడికన్నాపో, ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాభా ఎప్పటికీ పూజించేది శ్రీకృష్ణ పరమాత్మనే. ఆయన పేరు పరమేశ్వరుడు అను, లేకపోతే అమ్మవారు అనుకుంటావా, లేకపోతే ఇంకేదనుకుంటావా, నీ ఇష్టం. అన్ని దేవతామూర్తులు ఆఖరికి కలిసిపోవాల్సింది శ్రీకృష్ణ తత్వంలోనికే, చేరుకోవాల్సింది గోలోకానికే. ఇంకా ఆయన ఇండియాలో ఉన్న వాళ్ళనే పుట్టించిండా, బయట దేశాలలోనే పుట్టించిండా అంటే దేశాలు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు పదివేల ఏళ్ళ నుంచి నువ్వు ఆంగ్లేయులకి ఇండియన్ పుట్ట, ఆంగ్ల ఇండియన్లు అని మీరు అంటున్నారు, నేను అనట్లే అన్నమాట. నరసింహా, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, కానీ నేను చరిత్ర చెప్తున్నా. నేను లేదన్నా, నేను చరిత్ర. నువ్వు కలియుగంలో విను బాబు, కలియుగంలో పాషండ మతాలు పుడతాయని కృష్ణ పరమాత్మ చెప్పిండు, వాళ్ళు ఇట్లనే వితండ వాదం చేస్తారని కూడా చెప్పిండు. వాళ్ళకి ఎట్లాంటి సమాధానాలు కూడా చెప్పాలో మాకు తెలుసు. అయితే నేను 17వ శతాబ్దం గురించి మాట్లాడుతుంటే నువ్వు 5000 సంవత్సరాల వెనుక గుంజుకుపోయినావు నన్ను. నేను 17వ శతాబ్దం అంటే ఆఫ్టర్ ఆల్ 250 ఏళ్ళ కింద ఈ మన దేశానికి వచ్చి బైబుల్ వచనాలు చూపించి చంపిరా బాబు, ఆడోళ్ళని ఇట్లా చంపేసిర్రు, చిన్న చిన్న ఆడవిళ్ళని ఉంచుకొని పిల్లల్ని కన్నారు అని చెప్తే అట్లనా అని చెప్పేసి నువ్వు ఆ దేవుడు అందరికి దేవుడు అవుతాడు అంటే ఎందుకు గాడు దేవుడు? మంచిదన్నా, మరి నువ్వు నీకు తెలిసిన చరిత్ర నువ్వు నమ్ముతున్నావు. నాకు తెలిసింది నేను నమ్మట్లేదు. మీరు నమ్ముతారా? నాకు తెలిసింది నేను నమ్మట్లేదు. ఏదైతే నిజమో వినమ్మా. నేను కూడా చరిత్ర చెప్తా, దైవ గ్రంథాలు అనా. ఒక నిమిషం ఆగన్నా, నేను ఇంతసేపు మాట్లాడినా నేను కూడా విన్నా. నేను కూడా లేదంటలేను. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, వినండి. శ్రీకృష్ణ పరమాత్మ గురించే మాట్లాడదాం, వేరే ఏమొద్దు. మీరు దేవుడు అంటున్నారు కదా, పరమాత్మ అంటున్నారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని అవతారాలన్నా? శ్రీకృష్ణ పరమాత్మ అవతారమా లేకపోతే ఏంటి అది? మహావిష్ణు అవతారం. అయినా అవతారం అంటే అయితే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కామ కోరిక తీసుకోవడానికి ఎత్తిండా, లేకపోతే జనాలకు ఏమైనా చేయడానికి ఎత్తిండానా? శ్రీకృష్ణ ఒకవేళ నిజంగా బైబుల్ దేవుడే గనక నీకు శ్రీకృష్ణ పరమాత్మ లాగా చేసింటే ఈ రోజు నువ్వు ఏమనేవాడివి చెప్పను. నా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసిండు? కామ కోరిక అంటే ఏంది నీ దృష్టిలో? కామ కోరిక అంటే సెక్స్ పరంగా అనుభవించడం. కామ కోరిక అంటే సెక్స్? కామం అంటే సెక్స్? ఆగు ఆగు బాబు, కామం అంటే సెక్స్? అంటే ఒక అమ్మాయిని లైంగికంగా అనుభవించడం సెక్స్ కాకపోతే ఎట్లేదా? కామం అంటే సెక్స్ అని అడిగిన నేను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. ఒక అమ్మాయిని శారీరక పరంగా అనుభవిస్తే అది ఎక్సైజా సెక్సా? అవును, అమ్మాయిని శారీరకంగా అనుభవించారు దాన్ని సెక్స్ అంటారు. అమ్మాయిలని అమ్మాయిలకి పిచ్చెక్కిచ్చి తన చుట్టూ తిప్పుకుంటే సెక్స్ కోరికలతో కూడుకున్నటువంటి ఆలోచన కలిగించి తన చుట్టూ తిప్పుకుంటారు, ఎక్సైజా సెక్స్? ఎక్కడుంది అది? ఎక్కడుంది? నీ భగవద్గీతలో నీకు శ్రీకృష్ణ పరమాత్మనే ఉంది. ఇప్పుడు నువ్వు నాకు భగవద్గీతలో, ఆగు బాబు, ఇక ఆగు, ఆపు ఇక్కడ. భగవద్గీతలో ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు గనక నాకు చూపించినావు అనుకో, 10 లక్షల రూపాయలు చెక్ ఇప్పుడే రాస్తున్నా. నీ ఇంటి పేరు ఏం పేరు చెప్పు. నీ ఇంటి పేరు చెప్పు తమ్ముడు. నా ఇంటి పేరు గొర్రకందోటి నర్సయ్యలు అంటారు. నీ ఇంటి పేరుతో సహా, నువ్వు ప్రవీణ్ కి మెసేజ్ చెయ్యి,
భగవద్గీతలో ఇప్పుడు నువ్వు సెక్స్ ఏదేదో వాగినావు కదా, ఆ వాగింది గనక నాకు ఒక్క శ్లోకంలో చూపించినావు అనుకో, 10 లక్షల రూపాయలు ఇవాళ రాత్రి నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చు ఇంటికి. 100% నాకు డబ్బు వద్దరా, నేను ఇస్తానన్నా, నా దగ్గర పైస ఎక్కువ ఉన్నది, నా దగ్గర పొల్లు పొల్లు ఉన్నది పైసా, ఏం చేసుకోవాలని అర్థమైతలేదు కాబట్టి నీకు ఒక క్లారిటీ ఇస్తున్నా అన్న. నువ్వు డబ్బు ముందంటున్నావు కాబట్టి నేను క్లియర్ చెప్తున్నా, నేను పంపించాల్సిన సాక్ష్యాలతో సహా నీకు పంపిస్తా, గ్రంథాల ఆధారంగా నీ గ్రంథాలలో ఉన్నటువంటి మాటలే నీకు పంపిస్తా. నువ్వు నాకు చెప్పి అంతేగాని నువ్వు చెప్పలేవు. ఇప్పుడు నేను బైబుల్ తీసి నేను చిన్న 100% నేను చెప్తాన్నా, నేను ఇప్పుడు పంపిస్తా, నేను స్క్రీన్ షాట్ తీసి నీ వాట్సాప్. నువ్వు ఎందుకు ఎక్సైట్ అవుతున్నావు అట్లా, నాకు అర్థమైతలేదు ఎందుకు ఎక్సైట్ అవుతున్నావు, మామూలుగా మాట్లాడలేవా? నువ్వు 10 లక్షలు పెట్టావు కదా, నువ్వు 10 లక్షలు అది ఎక్సైట్ అవుతున్నా నేను. పర్లేదు, ఇట్లాంటి 10 లక్షలు చాలా చూస్తావు. భగవద్గీతలో పంపరాపురం పెట్టినావు నువ్వు. ఆగబాబు, భగవద్గీతలో గనక రూపాయలు తీసుకుంటే మా ఊర్లో నిజంగా గనక నాకు గానీ నువ్వు గానీ 10 లక్షలు ఇస్తే మా ఊర్లో ఒక 20 మంది దాకా గుడిజన్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుడిజన్లో నేను చేస్తానా? మంచి పని అయితే నువ్వు మీ ధర్మకార్యం అంటే మీ ఊర్లో మంచి అట్లీస్ట్ 20 మందికి గుడిసెలను నేర్పించుకోవచ్చు. నాకు భగవద్గీతల ఏదో సెక్స్ అదేదో అంటున్నావు కదా, ఏంది అది చెప్పు, మళ్ళీ చెప్పు. శ్రీకృష్ణ పరమాత్మని చరిత్ర నేనేమంటున్నా, నువ్వు నమ్మినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు కదా, ఆయన చరిత్ర నా నోటి మాటలు కాదు, మీ గ్రంథాలు అంటే మీరు ఏవైతే దైవ గ్రంథాలుగా నమ్ముతున్నారో భగవద్గీతలు దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు నా భగవద్గీతలో చూపిస్తా అంటున్నావు అంతే కదా, మీ ధర్మాలు ఏవైతే ఉన్నావు దాంట్లో భాగాలు చాలా ఉన్నాయి, నువ్వు మళ్ళీ భగవద్గీత అనుకునేవు దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. ఏమున్నాయో కూడా నీకు తెలియదు, భగవద్గీతలో నుంచి నువ్వు సెక్స్ చూపిస్తా అంటున్నావు. నేనేమో బైబుల్ చదివితేనేమో రిఫరెన్స్లు తీసి చదివితే మీ చెవులు కనిపించవు. నేను చదివినప్పుడు బైబుల్ తీసి చదివినా, నువ్వేమో భగవద్గీతల సెక్స్ చూపిస్తా అంటున్నావు, సూపియా తమ్ముడు అంటే నీ గ్రంథాలు అన్ని తీసుకొస్తా అంటున్నావు. నువ్వు ఎప్పుడు చదివినావు? నువ్వు బైబుల్లో నువ్వు ఏదైతే చూపించావో అన్నా, నేను డ్రైవింగ్ లో ఉన్నా, మీరు చెప్పండి అన్న, నేను చదివి నాకు వినిపిస్తే నువ్వు చెప్పింది తప్పు అని అన్నానా? ఇప్పుడు గనక నువ్వు నాకు చూపియాలి, ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఏదైతే అన్నావో నా చుట్టూ పిచ్చోల లెక్క తిప్పుకున్నాడు అని చెప్పేసి అది నువ్వు నాకు చూపియాలి. నేను నీ బైబుల్ విను తమ్ముడు, తమ్ముడు తమ్ముడు 8688 నెంబర్ డైల్ చేయి అన్న, 8688 43 43 1550 నువ్వు భగవద్గీతల గనక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఆ మాటలు గనక నాకు చూపిస్తే నేను ఏదైతే మాట్లాడినానో మీ శ్రీకృష్ణుడు, ఎందుకంటే మీరు శ్రీకృష్ణుడు అనే పేరు వేసినారు కాబట్టి మీ శ్రీకృష్ణుడు. నేనెందుకు, నేనేమన్నా నీకు చెప్పినా ఫస్ట్ థింగ్ ఒకటి క్లియర్ గా చెప్తా నేను. ఇన్ను తమ్ముడు, మీ మీ క్రిస్టియన్స్ అతి తెలివి నాకు తెలుసు, కానీ నా దగ్గర ప్రదర్శించకు. నేను నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులు టైం ఇస్తున్నా, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు ఇప్పుడు మాట్లాడిన, ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కు నువ్వు కట్టుబడి ఉండాలి. నేను నీ బైబుల్లో ఏదైతే వచనాలు చెప్పిందో నేను హిబ్రూ మూలాల కాడికి పోయి తీసుకొచ్చిస్తా. నేను కూడా తీసుకొస్తాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గ్రీక్, హిబ్రూ, ఇక హిబ్రూ కూడా సరిపోదు అంటే అరామిక్ కూడా తీస్తా. నా దగ్గర అన్ని ఉన్నాయి. కాదమ్మా, నా దగ్గర ఒరిజినల్ పుస్తకాలు ఉన్నాయి, మీ లెక్క గూగుల్లో కొట్టుకున్నాయి కాదు ఇది. నా దగ్గర ఒరిజినల్ పైసలు పైసలు పెట్టి నేను కొనుక్కొచ్చుకున్నా. నేను నా దగ్గర దొరకకపోతే బయట దేశంలోకి వెళ్ళి తిరుమల తిరుపతిలో అమ్మిన గ్రంథాలు ఉన్నాయన్న మన దగ్గర కూడా, నేనేం ప్రింట్ చేయలేదన్నా. తిరుమల తిరుపతి గ్రంథాలు ప్రామాణికమా? పెట్టుకున్నానంటే నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను అర్థంలేను. భగవద్గీత అని ముద్రించబడి ఉంది కదా, నేను భగవద్గీత గురించే మాట్లాడతా, నేను వేదాల గురించి మాట్లాడా, ఉన్న ఖండాల గురించి మాట్లాడతా, మాట్లాడు, అందులో ఉన్న శ్లోకాల గురించి మాట్లాడతా, మాట్లాడు. అంతేగాని నేను వేరే ఏం తీయనన్నా, నాకు అవసరం, నేను నా ఒపీనియన్ నేను తెలుసానా, మా అమ్మ మంచిది అని చెప్పడానికి వేరే వాళ్ళ అమ్మ సంసారి కాదని చెప్పడం తప్పు. అది మీ దేవునికి చెప్పాలి నువ్వు ఆ మాట.
చాలా ఉంటదన్నా, మీకు బాగా బ్రెయిన్ వాష్ చేసిరు గాని అన్నా. తమ్ముడు ఈ బ్రెయిన్ వాష్ అన్నీ చిన్నప్పటి సంది ఊర్లల్లో మీరు ఏం జరుగుతుంది అక్కడ. నేను కూడా ఒక బహుజనుని, నేను గౌన్లోని, నేను అంబేద్కర్ రాజ్యాంగం చదివినోని, అంబేద్కర్ పుస్తకాలు చదివినోని, అసలైన నిజాలు తెలుసుకున్నా నేను. ఇప్పుడు ఇన్ని రోజులు నడిచినా మీ ఆటలిగా నడవే అని చెప్పు. నువ్వు అసలైన తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నేను బైబుల్ నమ్మని చెప్పా, నేను నీకు చెప్పను బైబుల్ నమ్మనా, బైబుల్ నిజమైన గ్రంథం అని నేను చెప్పను. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వు నమ్ముతాను నేను చెప్పను. ప్రవీణ్ కి ఎందుకు ఫోన్ చేసినావు? ఫోన్ చేయలేదన్నా. నీ నెంబర్ మా ప్రవీణ్ కి ఎట్లా తెలుసు? వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు నాతో మాట్లాడాలి. నేను చెప్తానండి అన్న, ఇతను బయటకు వచ్చిన ఏంటో పంపిస్తుంటే వేరే వాళ్ళ అబ్బాయి నా వీడియోని పంపించారు. నా వీడియోని పంపిస్తుంటే నా వీడియో చూసి నేనే అతనితో డైరెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పేసి ఆయన నా ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ లో ఆడియో రికార్డులు, వాట్సాప్ లో కొన్ని వీడియోలు పెట్టారు. పెట్టి వాట్సాప్ లో అది సాంబశివరావు సాంబశివరావు పెట్టాడు. పెట్టి వాట్సాప్ లో ఆడియో కూడా పెట్టాడు. మీరు మీ దేవుని గురించి చెప్పచ్చు కదా, మీ దేవుడు శివుడి గురించి చెప్పవచ్చు కదా, శ్రీకృష్ణుడి గురించి చెప్పవచ్చు కదా. అప్పుడే మొత్తం ఇవన్నీ ఆడియో రికార్డ్ పెట్టాడు. ఎవరప్పుడు నాకు ఆడియో పెట్టింది ఏంటప్పని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడుతుంటే అట్లాగా అసలు ఆడియో రికార్డ్ పెట్టాలి ఇవన్నీ ఈయన చేసిండు. అంటే ఈయన ఫస్ట్ ఎవరిలో మత మార్పిడి చేయాలని చూస్తున్నాడు. ఎవరిలో మత మార్పిడి చేయాలని చూస్తుంటే అవతల పక్కన నా ఛానల్ ఫాలోవర్ కాబట్టి అన్న, మతం అనే పదం బైబుల్ లో ఉపయోగించాను. మీ అన్న రాజ్యం రాజ్యాంగం ఉంటుంది, నేను ఇస్తాను నీకు బైబుల్లో మతం అనే ఒక వర్డ్ ఉపయోగించాను. రాజ్యాంగం ఉంటుంది తమ్మి, ఆవేశం వాడకు. రాజ్యాంగంలో మతమనే ఉంటుంది. మత మార్పిడి అంటున్నారు కదా, నేను బైబుల్ ఫాలో అవ్వరు అని ఫస్ట్ చెప్పినా. అంటే రాజ్యాంగం వద్దా నీకు? నాకు రాజ్యాంగం లేకపోవడం ఏందన్నా? రాజ్యాంగం లేకపోతే ఇండియాలో మరి రాజ్యాంగం లైడ రిలీజియన్ అనే ఉంటది. రిలీజియన్ అంటే మతం తెలుగులా. రిలీజియన్ అనే ఉంటుంది, లేదు లేను. కానీ బైబుల్ మతం గ్రంథం కాదు. మార్గమా? మార్గమా? అది మార్గమా? మనిషికి ఏందా మార్గము? ఇదేనా? ఇప్పటిదాకా నేను చదివిన లూకా 19:27 అదేనా మార్గము? చంపేస్తారా మమ్మల్ని? దాని గురించి మాట్లాడితే మస్తుందన్నా. ఏదే అన్నా, నువ్వు చదివింది లేదు, పెట్టింది లేదు. నేను బైబుల్ 35 చదివినా. నువ్వు నా ఆగు, నా భగవద్గీత ఎన్నిసార్లు చదివినో చెప్పిందను. నేను నీ బైబుల్ని 35 చదివినా, నీ సాంబశివరావు గారి దగ్గరకు పోయి అభిమన్యు గౌడ్నితో మాట్లాడతాడంట అని ఒకసారి ఆడు నిన్ను నన్ను లైన్లకు తీసుకొని నాతో మాట్లాడతాడేమో చూద్దాం. వాడు శివపురాణం మీద వస్తాడా? కాతమ్ముడు విను, నీ వెనకాల గుండెగాని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావేమో. ఆ అనిల్ జాన్ కొయ్యా, అనిలు, సాంబశివరావు గారు, ఇంకెవరిని తీసుకొస్తావో తీసుకురా. ఏ పురాణం మీద మాట్లాడతాడో మాట్లాడతాడంట అభిమన్యు గౌడు. కూర్చొని ఒక్కడే కూర్చుంటాడంట అని చెప్పి అందరూ. నేనేమంటా చెప్పాను, ఇప్పుడు నాకు సాంబశివరావు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, సాంబశివరావు తక్కువ కాదు. మీరందరు ఎలాంటి బ్యాచ్లు అంటే, ఇలా దేవుళ్ళ గురించి యూట్యూబ్ లో మాట్లాడి జనాల దగ్గర తీసుకెళ్లి డబ్బు సొమ్ము చేసుకుంటే గానీ. ఏ నా, నువ్వు చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు నా గురించి. నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఏడుంటావు తమ్మి, నువ్వు ఏడుంటావు సాంబశివరావు గురించి. నేను గద్వాల్లో ఉంటా. గద్వాల్లో ఉంటావు కదా, విను విను. నీది క్రిస్టియన్స్ కి వర్తిస్తాయి, అది నాకు వర్తించది. నాకు కూడా ఉంది ఛానల్. ఇను తమ్మి, నువ్వు ఇను, నువ్వు నీకు ఏమి తెలియదు. నీలాంటి వాళ్ళకి బాగుపడుతున్నాదే. నేనేమంటున్నా వినన్నా, నువ్వు భగవద్ నేను బైబుల్ 35 చదివినా, నువ్వు భగవద్గీత ఎన్నిసార్లు చదివినావు అని అడిగినా నేను నిన్ను. ఎవడైతే అన్న, నేనేమంటున్నా వినా, నేను బైబుల్ 35 చదివినా, ఆ మూలకెళ్ళి ఈ మూల దాకా నువ్వు ఎవ్వని పేరని అడుగు, ఎవ్వని పేరని అడుగు. ఆ చరిత్ర నేను చెప్తా, నువ్వు చెప్తావా? భగవద్గీతల మొదటి శ్లోకం చెప్తావా? భగవద్గీతల మొదటి శ్లోకం నువ్వు చెప్పగలుగుతావా? ఒక నిమిషం నువ్వు నన్ను స్టార్టింగ్ లో ఫోన్ చేసి ఏమన్నావు, నీ వల్ల నాకు ఇంకా సువార్త పరిచయం బాగా జరుగుతుంది, నీ వల్ల పెద్ద నష్టం ఏం లేదన్న, ఇప్పుడేంటి మరి దేశం నాశం అవుతున్నా. నేను ఇప్పటికైనా అంటున్నా బైబిల్ డీప్ బైబిల్ గురించి లోట్ గా తెలుసుకున్నారు, బెనిఫిట్ క్రైస్తవులకి నీ వల్ల సువార్త చాలా మంది. మరి ఇప్పుడంటే దేశం నాశనం కనీసం నిమిషాలు కూడా ప్రవీణ్ పడి నేను ఎందుకు ఆ మాట అంటున్నాను ఒక్కసారి వింటావా?
నేను నీ నొప్పని ఉద్దేశించుకుంటున్నానా లేకపోతే ఇతరు కూడా ఉద్దేశించినా వినపోయా వింటేనే కదా దానికి అర్థం తెలిసేది కాదు కానీ కాచిన్న నాకు అది కాదు కానీ ప్రవీణ్ ఒక నిమిషం ఆగు నరసింహ ఏ నరసింహ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసినావు నేను ఇంకా కోపం తెచ్చుకుంటలేనంటే ఒకటే కారణం నీ పేరు నరసింహ కాబట్టి ఈనో నరసింహ నువ్వు అనకూడని మాట అనేసినావు శ్రీకృష్ణుని గురించి అండ్ ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని కూడా ఏదైతే అనవుతుందో అది అన్నావు నువ్వు ఏమన్నా చెప్పు లూకా 19:27 చదివినా కదా నేను ఒక మాట చెప్తే వినండి నేను ఏందేమన్నా చదివినా నేను ఈ మాట ఎందుకన్నా ఏంది చదివినా నేను ఇగో లూకా 19:27 తీసిన చూడు మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుట సంహరించడని చెప్పాను ఇది స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు కాదు అని ఎవడన్నా నిరూపిస్తానంటే రమ్మని చెప్పు అన్న ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలలో ఏమున్నాయి ఏది ఇట్లాంటి మాటలు ఉన్నాయా నన్ను నమ్మకపోతే సంపేయమని ఉన్నదా లేదా ఏడున్నది చెప్పు లేదా అన్న ఏడున్నది చెప్తా నేను డ్రైవింగ్ లో ఉన్నానా నీ ముఖం చదివిన నువ్వు భగవద్గీతల ఫస్ట్ శ్లోకం చెప్పు నువ్వు భగవద్గీతకి భాగవతం కి కూడా తేడా తెలియదు నువ్వు మాట్లాడుతున్నావు ఆ శ్రీకృష్ణుని గురించి ఇట్లా వాదిస్తే నీ అవకాశం ఎంత అనేది శ్రీకృష్ణుని గురించి మాట్లాడే అవకాశం అనేది అంటే నువ్వు బైబుల్ దేవుని గురించి మాట్లాడే అవకాశం అనేది నా దేశానికి వీనికి సంబంధం లేదని చెప్తున్నా నేను అంటే ఇతర దేశం నీ శ్రీకృష్ణుడు అన్నట్టు నా శ్రీకృష్ణుడు కాదా బాబు నీ పేర్లోనే ఉన్నాడు శ్రీకృష్ణుడు మన శ్రీకృష్ణుడు అని చెప్పు అప్పటి తండ్రి వింటున్నా శ్రీకృష్ణుడు భగవంతుడు అప్పటి నుంచి వింటున్నా నీ దేవుడు నీ గ్రంథాలు నీ దేవుడు నీ కృష్ణుడు అంటున్నావు నువ్వు పుట్టింది ఎవరికి నువ్వు పుట్టింది భారతదేశంలో కాదా నేను భారతదేశం గురించి శ్రీకృష్ణుడితో ముట్టాలా నేను విశ్వసిస్తున్న గ్రంథము బైబుల్ గ్రంథము అరే నువ్వు విశ్వసించినంత మాత్రాన నీ బ్లడ్ లో ఉన్నటువంటి బి పాజిటివ్ బి నెగిటివ్ అయిపోదా బాబు నీ రక్తం ఏదైతే ప్రవహిస్తుందో నువ్వు హాస్పిటల్ కి పోయి అన్నా అది బి పాజిటివ్ కాదన్నా అది ఓ పాజిటివ్ అంటే తీసి కొడతారే నీ బాడీలో ఉన్నది బి పాజిటివ్ రా బాబు అని నువ్వు విశ్వసిస్తున్నా నేను ఇదే విశ్వసిస్తున్నా నువ్వు నాకు ఓ పాజిటివ్ ఎక్కిచ్చే నువ్వు నాకు ఓ పాజిటివ్ ఎక్కి అన్నావు అనుకో సచ్చి పీక్తో నేను చెప్పేది వినన్నా మీరు మీలో కాదా బాబు నేను ఇప్పుడు బైబుల్ 35 చదివినా నువ్వు భగవద్గీత ఎన్నిసార్లు చదివినావు అని ఇప్పటికి 100 అడిగినా నా బతుకు తెరువు కోసమా నా బతుకు తెరువు ఏందో తెలుసా నీ అవకాశం ఏందనుకుంటున్నావు నువ్వు నా గురించి మాట్లాడే అవకాశం ఉన్నా అదివే నీకు నా గురించి మాట్లాడే నా గురించి నీకు తెలియదు కదా మరి నీకు నా గురించి ఏం తెలుసా నువ్వు ఆ మాట అంటున్నావు నువ్వు నా గురించి నీకేం తెలుసు అని నా వల్ల దేశం నాశనం అవుతుందన్నావు ఇప్పటిదాకా నేను వినే మాట నేను చెప్పే మాట వినాలన్నా ఫస్ట్ నువ్వు నా మాట నువ్వు ఫస్ట్ నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినాయి కదా అని ఇడిచినావు అనుకో నీకంటే డబల్ ఇడుస్తా నేను అన్నా ఏం మాట్లాడుతున్నావు తమ్మి నీకే వస్తాయా మాటలు మాకు రావనుకుంటున్నావా మంచిగా మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి అన్న మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు ఎవరు నాశనం చేసిండవా ప్రశాంతంగా ఉన్న నా దేశంలోకి ఏ లంజవడుకులు వచ్చి దూరిండ్రు ఏ లంజవడుకులు వచ్చి మడ్డర్లు చేసిండ్రు ఏ బాడుకావులు వచ్చి మతాలు మార్చిండ్రు ఈ అడ్డమైన బైబుల్ని మాకు ఎందుకు అంటించిండ్రు నా అడవిలను చంపి నా పిల్లలను ఉంచుకొని పిల్లల్ని గాని మీలాంటి వాళ్ళని తయారు చేసి మా ఏళ్ళతోటి మాకంటేనే ఓడుస్తున్న ఈ ముండా కొడుకులు అంటే మేము ఎందుకు కోపం పడొద్దా నాగాలాండ్ పోయి చూడిపో ఇప్పుడు నవ్వుడు కాదు ఇంకా కొన్ని రోజులైతే నిన్ను కూడా అదే పరిస్థితి చేస్తారు వాళ్ళు నీకు ఏం తెలుసు ఎవరు క్రిస్టియానిటీ గురించి పెద్ద తెలిసిన పీకుడు అనలేక మాట్లాడుతున్నావు పోని భగవద్గీతల ఫస్ట్ శ్లోకం చెప్పు నాకు చదవాలనుకుంటున్నది నువ్వు చదవాలనుకుంటున్నావు నాయన నేను చదివేసిన ఇప్పటికే నీకు నాకు చాలా తేడా ఉన్నది నేను చదివినా అరే నేను గౌన్ల పుట్టుకనే పుట్టినా నాయన నేను కూడా నేర్చుకునే చదివినా కదా నేనేం బాపనోడిని కాదు కదా నేను గౌన్ లోని నేను ఒక గౌన్ లోని గౌన్ లో అయ్యండి సంస్కృతం నేర్చుకొని నేను చదివినా మరి నువ్వెందుకు చదవలేకపోతున్నావు రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి
మందిని బ్లేమ్ లేపడం కాదు. నేను ఎందుకన్నా క్లియర్ గా విను ఫస్ట్. నీ మొహం నీకు ఏమి తెలియదు, వచ్చి మాట్లాడుతున్నావు దేవుళ్ళ గురించి మాట్లాడే స్థాయి అని ఇది. దేవుళ్ళ గురించి మాట్లాడే స్థాయి అని ఇది. శ్రీకృష్ణ పరమాత్మ గురించి మాట్లాడతావా నువ్వు? నీ అవకాశం ఎంత అసలు? నేను ఒక మాట్లాడతానండి. ఏంది రాని నిన్నెవాడు ఫోన్ చేయమన్నాడా మాకు? అది నా ఫోన్ నెంబరే. ఏంది చెప్పు నీ బాధ ఏంది? నీ బాధ మరి ప్రవీణ్ ఎందుకు చేసింది నీ ఫోన్ నెంబర్ అయితే? అరే ప్రవీణ్ నా తమ్ముడే బాబు. వాట్సాప్ లో మెసేజ్ చేసింది మాకు, మీకు వీడియో పంపించింది. ఏం చెప్తావు? ఏంది చెప్పినా కదా లూకా సువార్త. ఇగో నాకు దీంతో ప్రాబ్లం ఉందిరా బాబు. ఇగో బైబుల్ బైబుల్ ఒక నిమిషం ఆగు. బైబుల్ బైబుల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో పోయి మాట్లాడు. లూకా సువార్త 19:27 ఎందుకు ఇట్లా రాసిండు అని చెప్పి పోయి కరెక్షన్ చేపించుకొని వచ్చి మాకు ఇస్తే అప్పుడు మాకు ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మాట్లాడినా వాడు ఎవడో ఇంకో ఉన్నారు కదా, ఇంకొక మహానుభావుడు ట్రైన్లు ఉన్న బస్ స్టాండ్లో గుర్తుతాడు. అది ఇట్లా ఇది ఎట్లా అని. అరే నువ్వు వాడు వీడని మాట్లాడినావు అంటే మంచిగుండదు తమ్మీ, చెప్తున్నా. నేను ఎందుకు వాడు వీడని మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాద దక్కది నీకు, చెప్తున్నా. అన్నా నీకు శ్రీకృష్ణుడు గురించి మాట్లాడితే నీకు అంత కోపం వచ్చినప్పుడు నేను నమ్ముకున్నటువంటి దేవుని గురించి మాట్లాడు. ఓడాడు దేవుడు, వాడే చెప్పుకోలేదు దేవుడు అని ఎప్పుడు? ఆడెప్పుడైనా దేవుడు అని చెప్పుకుండా బైబుల్లో తీసి చూపి నాకు. నువ్వు నన్ను తమ్ముడు అంటున్నావు, నేను నిన్ను అన్న అంటున్నా. కాదబ్బా నువ్వు దేవుడని నమ్మినావు. ఆ దేవుడని నమ్మినోడు ఎప్పుడైనా నేను దేవుడని చెప్పుకున్నాడా? నువ్వు దేవుడని నమ్మినోడు ఎప్పుడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా? నేను నమ్మిన దేవుడు నేను దేవుడిని చెప్పుకున్నాడు. ఆయన దేవుడు కాదు. ఎవరు? దేవుడా? సిద్ధాంతాలు పాటిస్తలేమా? ఎవరు దేవుడా? ఎవరెవరు సిద్ధాంతాలు పాటిస్తలేమా? నచ్చి మనకు ఎవరెవరు సిద్ధాంతాలు నచ్చి మన మరి అదే నేను అదే అడుగుతున్నా. మీ క్రైస్తవులందరినీ నేను అడిగేది ఒకటే, మీరు నిజంగా యేసుక్రీస్తు మార్గంలో నడిచేటోళ్ళు అయితే. దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకోలే వాస్తవమే. యేసు మరి నువ్వు మరి ఎవరు దేవుడు నీకు? నాక నేను చేసే విధానం, నేను బ్రతికే విధానమే నాకు దేవుడు. అది ఒప్పుకోదు, బైబుల్ ఒప్పుకోదు. అట్లయితే మార్కు 16:16 మార్కు 16:16 బైబుల్ ఒప్పుకోని విషయాలన్నీ తీసుకొచ్చి నాకు చెప్పి మీరు దేశ ద్రోహులు అంటే ఏందివా నువ్వు? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. నువ్వు ఎంత తోపైనా, నువ్వు ఎంత మంచమైనా సరే నమ్మి బాప్తిజం తీసుకుంటే నీకు స్వర్గం ఇస్తాడట. నువ్వు మంచోని వయ్యి, నువ్వు బాప్తిజం తీసుకోకుండా నేను నరకంలో ఎత్తాడట. వాడెవడాడు లత్కొరగాడు నన్ను నరకం లేనికి. ఆడవడాడు తీటప్పుకోడు నన్ను నరకం లేడు అనుకుంటున్నా నేను. ఆయన గుద్ద మీద దాన్ని ఎల్దెంగుతాను ఆ దేశంలోకి వెళ్ళి. కాదు నిన్న అన్నాడా పలానా ప్రవీణ్ కుమార్ నువ్వు నమ్మకపోతే నిన్ను నరకం లేస్తా నిన్న అన్నాడా? ఏంది పలానా ప్రవీణ్ కుమార్ నువ్వు కానీ నన్ను కానీ నమ్మకపోతే నేను నరకం లేస్తాను అన్నాడా? అరే అసలు వాడు చెప్పిందే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి ఆ బుక్ తీసుకొచ్చి మాకెందుకు అంటిస్తుర్రా అయ్యా అని అడుగుతున్నాం మేము పాస్టర్లను. మీ వల్లనే కాదు సాంబశివరావు గారు పూర్తి ఉన్నటువంటి ఊర్లో అయినా సరే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోగలుగుతా. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీలాంటి వాళ్ళ వల్ల దేశం ఎన్ని విధంగా నాశనం. అరే బాబు మీ సాంబశివరావు లాంటి వాళ్ళ వల్ల, ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళ వల్ల దేశం ఎప్పుడో నాశనం అయిపోయిందిరా నాయన. ఇప్పుడు మీకు నొప్పులు వస్తున్నాయి పురిటి నొప్పులు, కానీ మీరు ఏం పీకలేరు మమ్మల్ని, మీరు ఏం పీకలేరు. మేము బైబుల్లో ఉన్న విషయాలు ఇంటింటికి తీసుకుపోయి చెప్తాం. మీకు నిజంగా దమ్ముంటే మీరు కూడా భగవద్గీతలు ఇంటింటికి వంచురు. మీలాంటి వాళ్ళ వల్ల అంటే దేవుని పేరు చెప్పుకొని ఎవరైతే ఆ దేవుడు ఇస్తా ఈ దేవుడు ఇస్తా అని చెప్తున్నారో అలాంటి ఆడ దేవుడు ఎందుకు అయినరా బాబు? ఆడ దేవుడు అని ఆడే చెప్పుకోలేదు అని పట్టుకొని నువ్వు దేవుడు అంటావు. నేను నమ్ముతా, నాకు అంబేద్కర్ దేవుడే నాకు జీసస్ మంచి మాటలు చెప్పిన కాబట్టి నాకు దేవుడు వివరాలు చెప్పరా. ఏ మంచి మాటలు? ఈ మంచి మాటలు అవి తిరిగట్రాయి బట్టి సముద్రంలో పడేమన్నోడు మంచి మాటలు చెప్పినట్ట. కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పినోడు మంచోడు ఎట్లా అయింది? అనుభవించినోడు దేవుడా అన్న? ఏంది రాక్షసుల తోటి యుద్ధం చేయక చేత కాక రాక్షసుని పెళ్ళామని రాక్షసుల రూపంలో వచ్చి అనుభవించినోడు దేవుడు అంటావా? అరే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నాకు ఎవిడెన్స్ తీసుకురా. నేను మాట్లాడే ప్రతి మాటకి నేను బైబుల్ రిఫరెన్స్లు ఇస్తున్నా నీకు. ఏడు దిమాగ్గాను వా, నీకు దమాగ్ ఇట్లా ఖరాబ్ అవుతుందా? మరి మంచి మర్యాద నేను నీకు అదే చెప్తున్నా. నువ్వు ఏదైనా పంపించేది ఉంటే నాకు బైబుల్ నుంచి నేను రిఫరెన్స్లు ఇస్తా. నువ్వు ఏ పురాణం గురించి మాట్లాడు? అరే బాబు అసలు మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి చెప్పురా. నువ్వు
నువ్వు మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి చెప్పు ఒప్పుకుంటా. అరే నువ్వు మరి ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటా, మళ్ళీ అరే తురే అనొద్దు, మర్యాద ఇవ్వాలంటే ఎట్లయితదివా? అరే నువ్వు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది భయ్? అది నా దేశానికి సంబంధించింది కాదు. నువ్వు నమ్మితే ఏంది, నమ్మకపోతే నాకేందన్న? మరి నాకెందుకు ఫోన్? అరే ఫోన్ ఎవరు చేసిండ్రా మాకు? నేను ఎందుకు భయ్య ప్రవీణ్ భయ్య చెప్పు. నేను ఒక ప్రవీణ్ తో మాట్లాడు, ఒక నిమిషం ప్రవీణ్ భయ్య. నేను మెసేజ్ చేశాను కదా, బైబుల్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, మాట్లాడితే నీ అంత చూస్తాను ఏమన్నా విన్నానా? లేకపోతే భయ్య ఎవరన్నా మాట్లాడితే ఎవిడెన్స్ లో సహా మాట్లాడాను భయ్య అన్నానా? నేను పెట్టే ప్రతి వీడియోలో బైబుల్ ఎవిడెన్స్ ఉందా లేదా? నేను బైబుల్ తప్ప నాకు వచ్చిన బైబుల్ లో ఉంటే ప్రవీణ్ భయ్య కాదు నా ముఖం నువ్వు చూడలే, నీ ముఖం నేను చూడలే, యూట్యూబ్ లో ఏదో స్టేట్ వాట్సాప్ డీప్ లో చూసుకున్న మాకేమో మాతో ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను ఉండేది కూకట్పల్లిలా, ప్రవీణ్ ఉండేది కూడా కూకట్పల్లిలా, దా వచ్చే మాట్లాడేసుకుందాం. ఏం చేస్తావు, మేము కూడా చూస్తాం. ఈ ధమ్కిలు ఇక ఇటువంటి చూసి చూసి తెలియటికెళ్ళి వచ్చినారా నాయన మాకు? అరే నీ వర్షన్ నాకు వద్దురా బాబు. నీ పేరేమో నరసింహ, నువ్వు నమ్మేదేమో బైబుల్, బైబుల్ దేవుడు చెప్పిన మాటలు నీకు పట్టయి, ఏసుక్రీస్తు మార్గం అంటావు. ఏసు చెప్పిండు కదా ఎట్లా అంటే, ఏసు ఇట్లా చెప్తే మేము వినం, మాకు నచ్చినట్టే తీసుకుంటాం. నేనంటోళ్ళు అంతా సర్కిట్ గాలు అంటాం, మేము పక్కకు పడేస్తాం ఇష్టంటోళ్ళని. మేము మీ సర్టిఫికేట్ లో కాదు కానీ నీ దగ్గర ఒక క్వశ్చన్ ఆన్సర్ లేదు. దేశంలో ఉన్న మనుషులనే మన శ్రీకృష్ణ పరమాత్మ. అరే నీ చెవులకి, నీ చెవులకి తుప్పు గిట్ల పట్టినట్టుందిరా నాయన, రెండు సార్లు చెప్పినా నేను నీకు. అంటున్నావు అనా, నువ్వు మార్చాల్సింది నీ భగవద్గీత గురించి మంచిని ప్రకటించి మార్చుకో, తప్పలేరు అంటున్నా మాటమాటికి. నేను ఇగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు మా దేవుడు. ఇప్పుడు ఏం చేయమంటున్నావు? ప్రకటించుకో మరి. అదే చేస్తున్నా, నీకేం నొప్పింది ఫోన్ పెట్టు మరి. నేనేమన్నా ఉద్రా బాబు, ఫోన్ పెట్టు నువ్వు, పెద్ద దేడిది మగ్గాను ఉన్నావు. దేడిది మగ్గాను, వీళ్ళు గ్రంథాలు తెలియదు, హిందూ దేవుళ్ళ పేర్లు తెలియదు, పురాణాలు తెలియదు, వచ్చి ఓ ఊపులు ఆడుకుంటూ వస్తారు అడ్డమైన వీడియోలు పెట్టుకొని. పెట్టేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ డిబేట్ ఉంది కదా. రైట్ రైట్.